हाय फ्रेंड्स, वेलकम टू दीपुतो दोस्ती। ई रोज मनम आंध्र स्पेशल पनस गिंजलु मामिडिकाय कूरनु एला तयार चेसुकोवालो चूसेद्दाम। इदी आंध्रालो चाला स्पेशल गा चेसुकुंटारंडी, चाला टेस्टीगा कूडा उंटुंदी। मुंदुगा मनम पनस गिंजलनु इला पोट्टु तीसी बागा कडिगी कुकर लो वेसुकुनी కొద్దిగా నీళ్లు వేసుకుని ఒక విజిల్ వచ్చేలాగా ఉడికించుకోండి। ఆ తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ను వేసుకోండి। ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు 3 పచ్చిమిర్చి వేసుకుని దోరగా వేయించుకోండి। ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు 2 టేబుల్ స్పూన్ల కారం తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోండి। ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకుని వీటినంతటిని కూడా బాగా కలుపుకోండి। ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పనస గింజల ముక్కల్ని కూడా ఇందులో వేసుకుని కలిపేసుకోండి। ఇప్పుడు 200 ml నీళ్ళని పోసుకుని మరోసారి బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి। ఇవి బాగా ఉడకడానికి 4 నుంచి 5 నిమిషాలు టైం పడుతుంది। మధ్య మధ్యలో మూత తీసుకుని కూరని కలుపుతూ ఉండండి। చూడండి, ఇంకాస్త దగ్గర పడాలి। ఇలా దగ్గర పడేదాకా ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోండి। ఇందులో కొత్తిమీర వేయకూడదండి, కొత్తిమీర వేసినట్లయితే టేస్ట్ అంతా కూడా మారిపోతుంది। ఇలానే వండుకుంటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది కూర। అంతే అండి, చాలా సింపుల్ గా పనస గింజల మామిడికాయ కూర రెడీ అయిపోయింది। మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు ఒక కామెంట్ పెట్టేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।